हाई ओवर्स दिस इज प्रवीण वेलकम बैक अवर यूट्यूब चैनल मैं विशाखपट्नम नीचे मुंबई लोकमान्य तिलक टर्मिनस वेल्ले ट्रैन नंबर 18519 मुंबई एलटीटी एक्सप्रेस ट्रैन ओक पूर्ति विवरा ट्रैन प्रति रोज अवेलबल उ ट्रैन प्रति रोज रात्रि 11 गंटलकु विशाख रेलवे स्टेशन अवेलबल उ रात्रि 11 गंटल 20 निमिषालकु विशाख नुंचि बयलुदेरुतुंदि ఈ ట్రైన్ వయా పిఠాపురం సామర్లకోట జంక్షన్ రాజమండ్రి తణుకు భీమవరం గుడివాడ జంక్షన్ విజయవాడ కాజీపేట సికింద్రాబాద్ వికారాబాద్ తాండూరు వాడి సోలాపూర్ పూణే జంక్షన్ మీదుగా ముంబై ఎల్టీటీకి అయితే చేరుకుంటుంది. ఈ ట్రైన్ రాజమండ్రికి అర్ధరాత్రి 2:18 గుడివాడ జంక్షన్కు తెల్లవారుజామున 5:39 విజయవాడ జంక్షన్కు ఉదయం 6:45 కాజీపేట జంక్షన్కు ఉదయం 10:28 సికింద్రాబాద్ జంక్షన్కు మధ్యాహ్నం 12:40 వికారాబాద్కు మధ్యాహ్నం 2:14 సోలాపూర్కు రాత్రి 7:50 పూణే జంక్షన్కు అర్ధరాత్రి 12:40 ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్కు మర్నాడు తెల్లవారుజామున 4:15 చేరుకుంటుంది. విశాఖపట్నం నుంచి ముంబై ఎల్టీటీకి సుమారుగా 1493 కిలోమీటర్ల దూరం ఉంటుంది. విశాఖపట్నం నుంచి ముంబైకు టోటల్ జర్నీ అవర్స్ వచ్చేసి 28:55. విశాఖ నుంచి ముంబై ఎల్టీటీకి ట్రైన్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి స్లీపర్ అయితే 638 రూపాయలు, థర్డ్ క్లాస్ ఏసీ 1690 రూపాయలు, సెకండ్ క్లాస్ ఏసీ 2426 రూపాయలు, మీరు జనరల్లో ట్రావెల్ చేయాలనుకుంటే 360 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్ నంబర్ 18520 విశాఖపట్నం ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ ట్రైన్ ప్రతిరోజు ఉదయం 6:30 ముంబై లోకమాన్య తిలక్ టెర్మినల్లో అవైలబుల్గా ఉంటుంది. ఉదయం 6:55 ముంబై ఎల్టీటీ నుంచి బయలుదేరుతుంది. ఈ ట్రైన్ పూణే జంక్షన్కు ఉదయం 10:15 సోలాపూర్కు మధ్యాహ్నం 1:50 వికారాబాద్కు సాయంకాలం 6:44 సికింద్రాబాద్కు రాత్రి 8:30 కాజీపేట జంక్షన్కు రాత్రి 10:28 విజయవాడ జంక్షన్కు అర్ధరాత్రి 2:30 తణుకు తెల్లవారుజామున 5:34 రాజమండ్రికి ఉదయం 6:40 సామర్లకోట జంక్షన్కు ఉదయం 7:33 విశాఖకు ఉదయం 10:40 అయితే చేరుకుంటుంది. ముంబై ఎల్టీటీ నుంచి విశాఖకు టోటల్ జర్నీ అవర్స్ వచ్చేసి 27:45. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వీడియోస్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.